हेलो फ्रेंड्स, मैं बच्चलकूर हार्वेस्ट पच्चिमिरपकायल तेलुसुकुंदा। मुंदु बच्चलकूर हार्वेस्ट चेसुकुंदा। इगो नाकु चाला मोक्कलु वच्चायमाट। इवि नेनु एंटंटे मोत्तं वेर्लतो सहा इल्नि पीकेस्तानु। इप्पुडु ఇది బచ్చల కూర। దీన్ని ఇంగ్లీష్ బచ్చలి అంటారండి। చాలా వచ్చేసాయి మొక్కలు, ఎక్కడ పడితే అక్కడే ఉన్నాయన్నమాట। అందుకే నేను వేర్లతో సహా ఇదిని తీసేస్తున్నాను। ఇవి విత్తనాలు అన్నమాట। ఫ్లవర్ దీని బచ్చలకూర ఫ్లవర్ ఇలా ఉంటుంది సార్, ఎంత అందంగా ఉందో విత్తనాలు। ఇది పువ్వు విడిచింది కదా, ఇప్పుడు ఏంటంటే ఇది ఎండిపోయి ఇగండి ఇలా విత్తనాలు ఇక్కడ తయారవుతాయి। ఇప్పుడు ఏంటంటే మనం దీన్ని ఇలా తీసేసి మొక్కల్లో పడేసుకుంటే అవి మళ్ళీ మొక్కలు వచ్చేస్తాయన్నమాట। ఇదండి ఇది తీసేద్దాం। ఇప్పుడు మనం పచ్చిమిరపకాయల గురించి తెలుసుకుందాం। అవి వెనకపక్క ఉన్నాయి అండి। ఇవన్నీ మా ప్లాంట్స్, ఇండోర్ ప్లాంట్స్ ఇవన్నీ। ఇదిగండి ఇది ఎండిమిరపకాయ చెట్టు। ఇలా పండిపోయినవి మనం కట్ చేసుకోవాలన్నమాట। మిరపకాయలన్నీ చూడండి, ఎన్ని మిరపకాయలు వచ్చాయో। గుత్తు గుత్తులా కాసాయి। చూసారు కదా, ఇది ఎండిమిర్చి। ఇది పచ్చిమిర్చి। ఇదిగండి ఈ రెండిట్లకి తేడా, చూసారా అలా ఉందో। ఇది ఎండిమిర్చి, మనం ఎండిమిరపకాయల్ని విత్తనాలు వేస్తే ఈ విధంగా వస్తాయి। ఇవి పచ్చిమిర్చి విత్తనాలు అన్నమాట। ఇవి మనం ఇలా పండిపోయిన తర్వాత తీసో పక్కన పెడితే అవి గాలికి అలాగా ఆరిపోయి ఎండిపోతాయి। అప్పుడు మనం వాటిని ఎండలో ఒకసారి వేసుకుంటే అది ఎండిమిర్చి తయారైపోతుంది। ఇవి పచ్చిమిర్చి। ఇప్పుడు కిందన గోళల్లోనే వేసాను, చూడండి మిరపకాయలు ఎన్ని వచ్చాయి, ఎంత బాగా వచ్చాయో। ఇస్తున్నారా ఇవన్నీ మిరపకాయ?